श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः वेदीमध्ये ललितकमले कर्णिकायां रतस्थः सप्ताश्वोको ऋणरुचिवपुःसप्तरुज्झिद्विबाहुः गोत्री रमे बहुविधगुणे काश्यपाख्ये प्रसूत కాళిఖ్యే విషయ ప్రాణముఖ పద్మహస్త ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ముప్పై ఏడవ సంవత్సరమైనటువంటి నామ సంవత్సరం మన అందరికీ కూడా అత్యంత శోభాయమానంగా ఆనందంగా కొనసాగాలని అతి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మనకు ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితం అనేటువంటిది గోచారం ఎట్లా ఉంది అనేది ఒకవారు చూద్దాం శోభకృత నామ సంవత్సరంలో తులారాశికి ఏ విధంగా ఉండబోతుంది మరి ఎట్లాంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి రాజపూజ్య అవమానాలు కూడా ఎట్లా ఉన్నాయి ఈ యొక్క తులారాశిలో ఏ నక్షత్రాలు వర్తిస్తాయి ఏ యొక్క పాదాలు కూడా ఆ యొక్క నక్షత్రంలో ఉంటాయి భాగంగా అవన్నీ కూడా ఒక మారు చూద్దాం మరి ఈ యొక్క తులారాశి చక్రంలో ఏడవదైనటువంటి రాశి ఏడవదైనటువంటి రాశికి రాజపూజ్యవమానాలు అంటే ఈ నక్షత్రాలు కూడా చిత్తా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నా మూడు పాదముల వరకు కూడా మూడు వరకు ఈ యొక్క రాశివారికి వర్తిస్తుంది ఈ రాశివారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే తులారాశి యొక్క ఆదాయ వ్యయం పద్నాలుగు ఆదాయము మరి వ్యయమెంత అయ్యా అంటే పదకొండు వ్యయమైంది పద్నాలుగు ఆదాయం పదకొండు వ్యయం మరి ఆదాయం అయితే ఎక్కువగానే ఉంది శుభాలు ఎక్కువ కావడానికి అవకాశము కనుకనే ఈ సంవత్సరంలో ఇబ్బంది అనేటువంటిది లేదు ఇక ఈ యొక్క తులారాశి వారి యొక్క రాజపూజ్య అవమానాలను చూస్తే ఏడు రాజపూజ్యము ఏడు అవమానము అది మాత్రం సమానంగా ఉంటుంది మీరు ఎంతైతే మిస్టాక్ చేస్తారో అంత ఇబ్బందులు పడడానికి అవకాశము కనుకనే మిస్టేకుల్లో పడడం పనికిరాదు మీ వాక్యే మీకు ప్రధానమైనటువంటి అంశము ఇక గ్రహస్థితులను చూడగా గ్రహస్థితుల యొక్క ప్రభావంలో సప్తమంలో బృహస్పతి ఇరవై రెండు ఏప్రిల్లో వస్తూ ఉన్నాడు సప్తమ స్థాన స్థితి బృహస్పతి చాలా మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పంచమంలో శని ఉన్నారు ద్వితీయంలో కేతు మళ్ళీ సప్తమంలో ఉన్న రాహు కూడా ఉంటారు కనుక ఆ విధమైనటువంటి ఫలితం చేత ద్వితీయము వాక్స్థానము ద్వితీయము కుటుంబస్థానము ద్వితీయము చర ఆదాయ స్థానము అట్లాగే ఆ విధమైనటువంటి స్థానాల్లో ఎప్పుడైతే కేతు ఉన్నారో ఆ యొక్క అంశాల చేత మీరు జాగ్రత్తగా ఉండండి మరి సప్తమ స్థానము కుటుంబ స్థానము సౌఖ్య స్థానము సత్సంబంధానమైనటువంటి స్థానము సంఘంతో కూడుకున్నటువంటిది మీడియా రంగానికి సంబంధించిన స్థానము సాంకేతిక రంగానికి సంబంధించిన స్థానము ఎప్పుడైతే ఆ యొక్క స్థానాల్లో బృహస్పతి ఉన్నాడో రాహు ఉన్నారో చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అనేటువంటిది కలగడానికి అవకాశము సాంకేతిక రంగంలో సాంకేతిక విద్యల్లో ఉన్నటువంటి వారు సాఫ్ట్వేర్ విద్యల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి సత్ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి మీడియా రంగానికి చాలా వార్తలే వార్తలు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నటువంటి వారు కొత్తగా ఇప్పుడు ఈ ఛానల్స్ పెట్టడం అనేటువంటిది కూడా కామన్ అయిపోయింది మరి చాలామంది పెడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు తీస్తూ ఉన్నారు ఈ ఉత్తరా ఎప్పుడైతే తులారాశి వారికి కొత్తగా ఛానల్స్ పెట్టినా కానీ వారికి చాలా మంచి ఫలీకృత రావడానికి అవకాశం చాలా ఉత్తమైన స్థితికి వెళ్తారు మంచి లాభాలు అనేటువంటివి క చూడండి మీరు మరి శనీశ్వరుడు పంచమంలో ఉన్నారు కదా అని అడుగుతూ ఉన్నారు పంచమము పితృస్థానము పుత్రస్థానము మరి కుటుంబంలో పెద్దళ్ళకు సంబంధించిన స్థానము ఉన్నత విద్యా స్థానము ఆ విద్యాంట్లో దాంట్లో ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మీరు వాటిల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి తులారాశికి సంబంధించినటువంటి తండ్రికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది కనుక మీ తండ్రి గారికి మీ యొక్క పుత్రులకు అనారోగ్య స్థితి ఏ చిన్నది ఏర్పడినా కానీ మీరు వెంటనే జాగ్రత్త తీసుకోవడం చేత ఆ యొక్క ఇబ్బందులు పోతాయి మీకు కనుక అందరూ కూడా ఏమనుకుంటారంటే ఏదో దోషం అనేటువంటిది చెప్తూ ఉంటారు మరి ఆచారం చూస్తే భయం అవుతుందయ్యా ఈ యొక్క గ్రహస్థితులు వింటూ ఉంటే అనుకుంటారు మన ఇబ్బందులు పోగొట్టుకోవడానికి భవిష్యత్తులో ఈ యొక్క ఇబ్బంది ఈ యొక్క స్థానంలో ఈ యొక్క ఏరియాలో ఈ రూట్లో ఈ వీరికి కుటుంబంలో ఇబ్బంది రావడానికి అవకాశం అని చెప్తూ ఉంటే వారి గురించి మనం జాగ్రత్త తీసుకుంటే ఆ యొక్క ఇబ్బందులు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో చెప్పేటువంటిది ఇబ్బంది వస్తే మనము ఈ యొక్క గోచారం చెప్పించుకొని కూడా నిరర్థకమైనటువంటి స్థితి కనుకనే మనము ఆ ఇబ్బందులు మీ యొక్క పితృలకు కానీ సంతానానికి కానీ ఇబ్బందులు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఇంకొక విషయం కూడా ఉందండి గర్భ అంటే సంతానం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇబ్బందులు గర్భస్థ శిశువులు ఉన్నటువంటి వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ మీరు ఏదైతే సంతానం కోసం సంతాన గోపాల మంత్రాన్ని చదవడం కృష్ణుని యొక్క ఆరాధన చేయడం గర్భస్థ శిశువు ఉన్నప్పుడు కూడా గర్భరక్షాంబికా స్తోత్రం చ చదవడం కూడా మంచి సత్ఫలితం అనేటువంటిది ఇస్తుంది మీకు ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి పోకూడదు ఎందుకంటే పంచమం శనైశ్వరుడు పితృదోషాలను కూడా పోగొడతాడు కాబట్టి ఆ యొక్క పితృదోషాలు పోవడానికి వీరు ఏం చేయాలి మరి ఏ దేవతారాధన చేస్తే చాలా మంచిది అని అంటే వీరు అమావాస్య రోజున గోసేవ చేయడం చేత ఆవుకు గడ్డి పెట్టడం చేత ఇంకా వీలైతే ఒక బ్రాహ్మణికి అన్నదానం చేయడం చేత ఇంకా వీలైతే ఒక అన్నదాన సత్రంలో దానం చేయడం చేత అనాథ శరణాలయాల్లో మీరు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించడం చేత మీ పితృదోషాలు అనేటువంటివి మీ పితృ కార్యక్రమాలు చేయలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతివా అమావాస్య ఎంచుకొని అమావాస్య తర్పణాదులు చేయడం చేత ఈ సంవత్సరంలో వచ్చిన ఏ అయినా ఏ నదీ తీరమైనా పర్వాలేదు సంతర్పణ చేసుకోవడం చేత మరి గంగా పుష్కరాలు అనేటువంటివి ఇరవై రెండో తారీఖు ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషములకు మనకు అశ్విని నక్షత్రం యుక్త బృహస్పతి చరణం చేత ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క మీ యొక్క పితృకర్మలు అవి చేసుకోండి మీరు అంటే ఈ పుష్కరాల సమయంలో మీ పితృదేవతలకు ఆరాధన చేయడం చేత ఈ ఈ పంచమ స్థాన స్థిత శనిశ్వరుని యొక్క దోషమనేటవంటిది పోయి మంచి సత్ఫలితమనేటువంటిది కలుగుతుంది ఈ యొక్క నామ సంవత్సరంలో అత్యంత శుభాలనేటువంటివి కలుగుతాయి ఈ విధమైనటువంటి అంశాలు చేసుకోవడం చేత లోకా సమస్త సుఖినో భవంతు